సీఎం ఉన్నతాధికారులతో కోవిడ్-19 గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నాయుడుపేట ఆర్డీఓ సరోజ్ని పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం సూచనలు ఆదేశాలు వివరిస్తూ కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గ్రామ వారెంట్ ద్వారా పర్యవేక్షించి గుర్తు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 3 వార్డులకు 1 డాక్టర్ నియమించే విధంగా డాక్టర్ల కొరత ఉంటే ప్రైవేటు డాక్టర్ల సాయం తీసుకుంటాము, దీనివల్ల కరోనా వైరస్ ఎవరికి ఉందో ఈజీగా గుర్తించడం జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మన మున్సిపాలిటీ వార్డులో 3 ప్రతి వార్డులో కూడా ఆరోగ్య సమస్యలతో జలుబు, జగ్గు, జ్వరము, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వార్డు వాలంటీర్స్ ద్వారా వాళ్ళని గుర్తించి పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. ఇది ప్రైమరీ లెవెల్ టీం అనేది చేస్తారు. రెండవది సెకండరీ లెవెల్ టీములు అనగా ప్రతి 3 వార్డులకి 1 డాక్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ డాక్టర్ గారు ఎవరైతే ఈ ప్రైమరీ లెవెల్ టీం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినటువంటి నేమ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఆ కేసుని పిలిపించి వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది బెస్ట్ కాన్సెప్ట్. అంటే ప్రతి ఒక్కరు ఎవరు అనేది నిర్దిష్టంగా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే మనం గుర్తించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకపోతే ఈ కరోనా రక్కసి వలన రైతులు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా రైతులు వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలన్నీ యథావిధిగా 6 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగించుకోవచ్చు. వారి ఉత్పత్తులకి రవాణా కానీ వారి వ్యవసాయ ఇతరత్ర కార్యకలాపాలకు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒక వ్యవసాయమే కాదు, ఆక్వా కానీ, ఫిషరీ కానీ అన్ని రంగాలు కూడా వారి యాక్టివిటీస్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వారు పండించిన ఉత్పత్తులు కానీ ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా గిట్టుబాటు ధరలు అందే విధంగా చర్యలు తీసుకుంటాము.